ఎక్స్టెన్సివ్గా జగన్మోహన్ రెడ్డి మీద కామెంట్ చేయలేదు. 5 ఏళ్ళుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది, అవినీతిలో మంత్రులు పోటీ పడుతున్నారు అని మాత్రమే కామెంట్ చేశారు సార్. అండ్ మోదీ మాట్లాడిన ఈ చిన్న విమర్శలకు కూడా వైసీపీ నుంచి కౌంటర్స్ రావడం లేదు. చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ ఎవరు మాట్లాడినా కూడా ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతూ ఉంటారు కదా సార్ వైసీపీ మంత్రులు సీనియర్లు, అంటే మినిమం రియాక్ట్ అవ్వట్లేదు. రియాక్ట్ అయ్యాడు నిన్న రాత్రి జరిగేవరకే 7 అయింది కదా, అందువల్ల మనం యూ గివ్ టైం. నిన్న ఇమీడియట్గా పేర్నాడు రియాక్ట్ అయ్యారు, అంటే అంత అగ్రెసివ్ అగ్రెసివ్నెస్ ఏమి థర్మామీటర్ లేదు బారోమీటర్ లేదు. అలా సార్ బూతులు మాట్లాడదు. సో ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే అసలు మొదలు మోడీని విమర్శించాలంటే మోడీ ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి విమర్శించాలి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంకో ఈ విషయంలో తప్పు చేస్తుంది అని మోడీ అనలే కదా. ఏమన్నాడు, ఒక్కటే మాట అన్నాడు, మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు, ఇది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత కేంద్రంతో సహకారం గురించి ప్రస్తావించారు, సకారాత్మక. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన బడ్జెట్ ప్రసంగంలోనే బాగా సహకరిస్తుంది కేంద్రం అని చెప్పాడు. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి పైన దేనిపైన విమర్శ చేశారు చెప్పండి నాకు. ఇలా టీడీపీ జనసేనలు కొన్ని విమర్శలు చేస్తున్నాయి జగన్ పైన. ఏమైనా విమర్శలు చేస్తున్నాయి, 3 రాజధానులు చేశాడు, రాజధాని లేని రాష్ట్రంగా మార్చారు, అమరావతి అన్యాయం చేశారు. మోడీ మాట్లాడిన దానిపైన మాట్లాడితే దానికి ఆన్సర్ ఇవ్వాలి. తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు జగన్ అవినీతి గురించి సారా వ్యాపారి అని లేదా మట్టి అని అది విమర్శించారు. నరేంద్ర మోడీ అన్నాడు ఎక్కడన్నా ఇంకో జగన్మోహన్ రెడ్డి ఈ అంశాల్లో అవినీతి చేస్తున్నా అన్నాడా? మీకు ఆఖరికి 2014లో స్కామ్ ఆంధ్రప్రదేశ్కు జగన్ ఒక ప్రతినిధి అన్నాడు. కనీసం జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయన్న ప్రస్తావించాడా? ఎక్క మాట అన్న, జగన్మోహన్ రెడ్డి పైన అవినీతి కేసులు ఉన్నాయి, ఆయన జైలుకు పోయి వచ్చిన వ్యక్తి అని రోజు జైలు పక్షి అని బీజేపీ జనసేన టీడీపీ జనసేన నేతలు అంటారు. మోడీ జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాటను అన్నడా, ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి, జైలుకు పోయి వచ్చాడు, జైలు పక్షి అని అనలే. పోనీ ఇంకా టీడీపీ జనసేన వాళ్ళు ఇంకేం విమర్శిస్తారు జగన్ పైన? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సర్వనాశనం చేశారు, అప్పుల పాలు చేశారు, దివాలా తీశారు అంటారు. నరేంద్ర మోడీ అన్నడా మాట, జగన్ అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని తోసేశారన్న పదమే వాళ్ళే. ఇదే టీడీపీ నేతలు పొత్తుకు ముందు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డికి బీజేపీ సహకరిస్తోంది, ఆయన చెడామడ అప్పులు చేస్తాడు కానీ టీడీపీ నేతలు చెప్పారు, కొత్త వేరేటువంటి ఎప్పుడు అవసరం లేదు. మీరు ఒక 6 నెలలు వెనకపోయిన టీడీపీ నేతలు చెప్పిన మాటలు ఇవన్నీ. సో అందువల్ల ఇక్కడ క్లియర్గా రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం, ఇప్పుడు జగన్మోహన్ నాయుడు వాడతాడు చూడండి, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ను ఆర్థిక విధ్వంసం కావించాడు కనుక కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం కనుక బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం అన్నాడు. నరేంద్ర మోడీ అన్నడా మాట, ఆర్థిక విధ్వంసం చేశాడు, రాష్ట్రాన్ని అన్యాయం చేశాడని. ఇంకా మీకు విచిత్రం చెప్తాను, దేశమంతటా తిరిగి ప్రైమ్ మినిస్టర్ మాట రేవడి కల్చర్, ఉచితాలు ఇది రాష్ట్రాన్ని నాశనం చేస్తాయి అని అన్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పైన టీడీపీ జనసేన వాదన అదే కదా, ఇక్కడ ఉచితాల గురించి ఒక్క మాట మాట్లాడా? అసలు జగన్మోహన్ రెడ్డి గురించి దేని గురించి మాట్లాడాలి? సో పెట్రోల్ ధరలు రాష్ట్రంలోనే ఎక్కువ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో పన్నులు ఎక్కువ, చెత్త మీద పన్ను, విద్యుత్ ఛార్జీలు, ఇది మరో విమర్శ టీడీపీ జనసేన. మోడీ అన్నడా మాట, విశాఖ స్టీల్ ప్లాంటు అమ్ముతుంటే ఆపలేకపోయారు అని చెప్పి పొత్తుకు ముందు అన్నారు, పొత్తు తర్వాత అది కూడా అన్నారు. ఎందుకంటే అమ్మటాడే తోనే మీరు పొత్తు పెట్టుకున్నాక అదే అడిగలేదు. పోనీ ఆ విషయం మోడీ ఏమంటాడు, ఆయనే అమ్ముతుంటే జగన్మోహన్ రెడ్డి అమ్మ ఆపలేకపోతాను అనలేడు కదా. సో ఏ విషయం చెప్పాలి? సో ఫలానా అంశంలో జగన్మోహన్ రెడ్డిని కనుక తీవ్రంగా విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డి దానికి ఆన్సర్ చెప్పాలి. ఒక్క మాట అన్నాడు, మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి అన్న పేరు కూడా వాళ్ళే, జగన్ ప్రభుత్వంలో మంత్రులు కూడా వాళ్ళే. మీరు గమనిస్తే రాజ్య సర్కార్మే అన్నాడు, రాష్ట్ర ప్రభుత్వంలో అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అండి పోనీ ఆ మంత్రులు పోడు. ఆ మంత్రుల్లో కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ ఒకరా జయరాం గుమ్మనూరు టీడీపీలో చేరాడు కదా, అంటే జగన్ ప్రభుత్వంలో అవినీతికి పోల్పడిన మంత్రి ఎక్కడ తెలుతున్నాడు? మళ్ళీ టీడీపీలో చేరుతున్నాడు కదా, అంటే వైసీపీ నుండి అవినీతి పరుడు, టీడీపీలో ఉంటే నీతి మంత్రులా? అదే మంత్రి మళ్ళీ వినటోళ్ళు గారు మళ్ళీ విచిత్రం ఏంటంటే. సో అందువల్ల ఏ ప్రాతిప అందువల్ల డెఫినెట్గా అయితే జగన్ స్పందించాలి. దేనికి స్పందించాలి? మంత్రులైనా అవినీతి అన్నాడు కనుక,
రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సహకరించలేదు, అభివృద్ధికి సహకరించలేదు అన్న పదాలు వాడాడు కనుక, అసలు మొదలు ఇన్ని విద్యాసంస్థలు ఇచ్చా మేము చాలా చేసామన్నాడు కనుక, ఆంధ్రప్రదేశ్కి జగన్ మోడీ ఏం చేశాడు అన్న ప్రశ్న అయినా వైసీపీ అడగాలి. అడిగే ధైర్యం వైసీపీకి ఉందని అనుకోను. ఒకవేళ అన్నా జగన్మోహన్ రెడ్డి స్థాయిలో అంటాడని అనుకోను. అందువల్ల జగన్మోహన్ రెడ్డి కూడా రేపు మోడీ దాని గురించి ఏమైనా స్పందిస్తే అది చూడాలి. మోస్ట్లీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పైన తిరగబడతారు, ఎందుకంటే బీజేపీ అనే ధైర్యం ఎవరికీ లేదు. సో మోడీ అనే ధైర్యం ఎవరికీ లేదు. సో నిన్న చంద్రబాబు నాయుడు చూశాం కదా మోడీని, మోడీ వ్యక్తి కాదు శక్తి అన్నాడు. అంతకుముందు కరడుగట్ట తీవ్రవాది అన్నాడు మోడీని. అందువల్ల రాజకీయ నాయకులు ఎప్పుడు ఎలా ఉంటారో మనకు కళ్ళ ముందు కనబడుతున్నది కదా.